Hi viewers, welcome to Telugu Job Portal. Indian Space Research Organization ISRO URO Satellite Center organization lo kaaliga unna post bharti cheyadam kosam notification release chesaru. Ee notification meeru online application submit cheyali. Ika AP Telangana varu apply cheskovachu. Male female iddariki eligibility undi. 10th class ITI diploma degree vanti qualification tho ee notification meeru apply cheskovachu. Ika SC ST PWBD women category variki etuvanti fees kuda ledu. జాబు సంబంధించిన పూర్తి సమాచారం అని ఇప్పుడు చూద్దాం. ముందుగా పోస్ట్ కేటగిరీస్ ఇన్ఫర్మేషన్. టెక్నీషియన్ బి కేటగిరీలో ఇవి టోటల్ ఐటీఐ సంబంధించిన ట్రేడ్స్ ఇన్ఫర్మేషన్. ఇవి ఎలక్ట్రానిక్స్ మెకానిక్ టెక్నీషియన్, పవర్ ఎలక్ట్రానిక్ సిస్టమ్స్, మెకానిక్ కన్స్యూమర్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్, మెకానిక్ ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్. సో ఈ కేటగిరీలో టోటల్ 50 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ 50లో కూడా మనకి మళ్ళీ అన్డిజర్వ్డ్ ఓబీసీ ఎస్సీ ఎస్టీ ఎకనామికల్ వెహికల్ సెక్షన్ కేటగిరీ వారికి కూడా పోస్ట్ ఉన్నాయి. తర్వాత కఫెట్టర్ ఎలక్ట్రికల్, ప్లంబర్, రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషనింగ్, టెండర్ మిషనిస్ట్, మోటార్ వెహికల్ మెకానిక్, మిషనిస్ట్, ఫోటోగ్రఫీ, డిజిటల్ ఫోటోగ్రఫీ, ఎలక్ట్రో పెయింటింగ్, వెల్డర్. సో ఇవి టోటల్ 10th క్లాస్ పాటుగా ఈ రిలవెంట్ ట్రేడ్స్లో ఎవరైతే ఐటీఐ కంప్లీట్ చేస్తుంటారో వారికి ఎలిజిబిలిటీ ఉంది. నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ కానీ నేషనల్ అప్రెంటిస్ సర్టిఫికేట్ కలిగి ఉన్న వారికి ఎలిజిబిలిటీ ఉంది. టోటల్ 102 వేకెన్సీస్ ఉన్నాయి మొత్తం అన్ని కేటగిరీస్ కలుపుకుంటే. సో ఇందులో ముఖ్యంగా అభ్యర్థుల్ని షార్ట్ లిస్ట్ చేసి రిటర్న్ టెస్ట్ రాయడానికి పిలుస్తారు. అది క్వాలిఫై అయిన తర్వాత ట్రేడ్ ప్రకారం స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఈ విధంగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు నోటిఫికేషన్ లింక్ అండ్ డిస్క్రిప్షన్లో ఒకసారి డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా చూడండి. పూర్తి సంబంధించిన టోటల్ కోర్స్ ఇన్ఫర్మేషన్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అందులో ట్రేడ్స్ ఏంటి, సో మళ్ళీ కేటగిరీ వరకు ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, వాటికి కావాల్సిన ఎడ్యుకేషన్ ఎలిజిబిలిటీ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, పూర్తి సమాచారం అనేది ఇందులో ఉంది. తర్వాత డ్రాఫ్ట్స్మెన్ మెకానికల్ కేటగిరీ టోటల్ 3 ఉన్నాయి. ఇందులో ఐటీఐ ప్లస్ రిలవెంట్ ట్రేడ్ అనేది కంప్లీట్ చేసి ఉండాలి. సేమ్ ఇది కూడా రిటర్న్ టెస్ట్ ప్లస్ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇక టెక్నికల్ అసిస్టెంట్. సో ఇందులో ఏంటంటే మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ సైన్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్, ఇన్స్ట్రుమెంటేషన్, సివిల్ ఇవి ట్రేడ్స్. వీటికి ఏంటంటే రిలవెంట్ ఆ ట్రేడ్లో డిప్లొమా అనేది కంప్లీట్ చేసి ఉండాలి. ఫస్ట్ క్లాస్ డిప్లొమా ఉన్న వారికి ఎలిజిబిలిటీ ఉంది. సో వీటికి కూడా రిటర్న్ టెస్ట్ ప్లస్ స్కిల్ టెస్ట్ ద్వారానే అభ్యర్థులు సెలెక్ట్ చేస్తారు. టోటల్ 41 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక లైబ్రరీ అసిస్టెంట్. సో ఈ పోస్ట్ కింద మనకి గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేస్తుండాలి ప్లస్ లైబ్రరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. అందులో ఏంటంటే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ చేస్తుండాలి ఈ పోస్ట్కి మాత్రం. సో టోటల్ 4 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత సైంటిఫిక్ అసిస్టెంట్. డిగ్రీ క్వాలిఫికేషన్తో ఈ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు అభ్యర్థులు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, యానిమేషన్, మల్టీమీడియా, ఎలక్ట్రానిక్స్. సో ఈ సబ్జెక్ట్స్లో ఎవరైతే బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటారో వారికి ఎలిజిబిలిటీ ఉంది. టోటల్ 7 వేకెన్సీస్ ఉన్నాయి. ఇక హిందీ టైపిస్ట్. ఇందులో 2 వేకెన్సీస్ ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ ఆర్ట్స్ కానీ సైన్స్ కానీ కామర్స్, మేనేజ్మెంట్, కంప్యూటర్ అప్లికేషన్స్ ఈ సబ్జెక్ట్స్లో ఫస్ట్ క్లాస్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటుగా హిందీ అనేది అభ్యర్థి ఖచ్చితంగా చదువు ఉండాలి. మీరు మెట్రికులేషన్లో కానీ డిగ్రీ లెవెల్లో కానీ హిందీ అనేది చదువు ఉండాలి, లేదా హిందీ మీడియంలో మీరు ఎగ్జామినేషన్స్ పాస్ అయి ఉండాలి, అది ఎలిజిబిలిటీ. హిందీ టైపింగ్ ఖచ్చితంగా తెలుసు ఉండాలి. కంప్యూటర్ పైన 24 పర్ మినిట్ మీరు టైప్ చేయగల సామర్థ్యం ఉండాలి. తర్వాత కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉండాలి. ఇంగ్లీష్ టైప్ రైటింగ్ నాలెడ్జ్ కూడా తెలుసుంటే కొంచెం అడ్వాంటేజ్ అవుతుంది, మ్యాన్యుయేట్ అయితే కాదు. ఇక క్యాటింగ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనకి టోటల్ 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో ఏంటంటే మనకి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. తర్వాత కుక్ కేటగిరీ ఉంది, కాకపోతే దీనికి ఏంటి ఎక్స్పీరియన్స్ అడిగారు. 10th క్లాస్ ఎలిజిబిలిటీ, కాకపోతే ఒక 5 ఇయర్స్ ఎన్ని ఒక ఎస్టాబ్లిష్ రికగ్నైజ్డ్ హోటల్ కానీ క్యాంటీన్లో ఎక్కడైతే వర్క్ చేస్తుంటారో ఆ ఎక్స్పీరియన్స్ అవసరం 5 ఇయర్స్. సో ఈ మీరు ఎవరన్నా ఒక పేరున్న రెస్టారెంట్లో వర్క్ చేసిన వారైతే కనుక ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ వచ్చి మనకి ఇండివిజువల్ అంటే మీరు ఓన్గా చేసుకున్న వేరే రికగ్నైజర్ కాకపోతే కనుక అక్కడ ఎక్స్పీరియన్స్ మనకి అది అలౌ చేయరు. అది నోటిఫికేషన్ క్లియర్గా మెన్షన్ చేస్తారు ఆ విషయాన్ని కూడా మీరు చూసుకోవాలి. తర్వాత ఫైర్మెన్. సో ఈ పోస్ట్ కింద మనకి 10th క్లాస్తో పాటుగా కొంచెం ఫిజికల్ ఫిట్నెస్ అనేది అభ్యర్థి కలిగి ఉండాలి. ఫిజికల్ మెజర్మెంట్స్ కూడా కలిగి ఉండాలి. ఎందుకంటే ఫిజికల్ ఫిట్నెస్ సంబంధించిన ముందు మెజర్మెంట్ టెస్ట్ ఉంటుంది, తర్వాత ఈవెంట్స్ కూడా ఉంటాయి. ఈ పోస్ట్కి 4 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో మనకి డ్రైవర్ సంబంధించిన వేకెన్సీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఎక్సర్సిన్ కేటగిరీలో ఇచ్చారు కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయలేదు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అది ఒకసారి చెక్ చేయండి. సో ఏజ్ లిమిట్స్. సో ఇందులో మనకి క్యాటరింగ్ అటెండెంట్కి 18 నుంచి 26 వరకు, ఫైర్మెన్కి 18 to 25, హిందీ టైపిస్ట్కి 18 నుంచి 26. సో మిగతా అన్ని కేటగిరీ కూడా 18 నుంచి 35 వరకు ఏజ్ లిమిట్ ఉంది. ఇక గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇంకా మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్కి అదేవిధంగా విడోస్కి డివోర్స్ ఉమెన్స్కి గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఇక పే లెవెల్ చూసుకుందాం. మొత్తం
తక్కువలో మినిమంగా 18,000 నుంచి శాలరీ అనేది ఉంది, మ్యాక్సిమం 44,000 వరకు ఉంది. ప్లస్ మీరు ఎంచుకున్న పోస్ట్ కోడ్, వాటి యొక్క ఎక్స్పీరియన్స్, అన్ని క్వాలిఫికేషన్ బేస్ చేసుకుని శాలరీ ఉంటుంది. అదే ఎలవెన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా అప్లికేషన్ ఫార్మాట్, మీరు అప్లికేషన్ అనేది ఆన్లైన్లో isro.gov.in అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు సబ్మిట్ చేయాలి. నోటిఫికేషన్, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ రెండు కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మనకి మార్చి 6 లాస్ట్ డేట్. ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఇవ్వాల్సి ఉంటుంది. అడ్మిట్ కార్డ్స్ మొత్తం అంతా ఈమెయిల్ ద్వారా సమాచారం వస్తుంది, కానీ పోస్ట్ ద్వారా ఎటువంటి ఇన్ఫర్మేషన్ పంపించరు. తర్వాత అప్లికేషన్ ఫీజు, మనకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి ఉమెన్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు కూడా లేదు. సో రిమైనింగ్ కేటగిరీ వారందరూ, అంటే అన్రిజర్వ్డ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ చెందిన మేల్ క్యాండిడేట్స్, మీరు 250 రూపీస్ ఫీజు పే చేయాలి. మీరు నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డు ద్వారా పే చేసుకోవచ్చు, లేదంటే ఆఫ్లైన్ ఎనీ ఎస్బీఐ బ్రాంచ్లో మీరు మనీ పే చేయవచ్చు. మీరు ఆన్లైన్ అప్లికేషన్లో చాలా డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేసిన 3 డేస్ లోపల మీరు బ్యాంకులో మనీ అనేది పే చేయాలి. సెలక్షన్ ప్రాసెస్, ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత వచ్చిన అప్లికేషన్ నుంచి అభ్యర్థులు షార్ట్లిస్ట్ చేస్తారు. సో వారికి రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. తర్వాత మీరు ఎంచుకున్న పోస్ట్ను బట్టి ఆ స్కిల్ టెస్ట్ లేకపోతే మనకి ఫిజికల్ ఈవెంట్స్ ఏమైనా ఉంటాయి అవి కండక్ట్ చేస్తూ ఉంటారు. సో అది సెలక్షన్ ప్రాసెస్. సెంటర్ వచ్చి మనకి బెంగళూరు. జాబ్ లొకేషన్ కూడా ఇది ఆల్ ఇండియా బడిగా ఉంటుంది. ఇస్రో ఎక్కడ తినే లొకేషన్స్ ఉన్నాయో ఆర్గనైజేషన్ యొక్క మనకి అవసరాన్ని బట్టి ఎక్కడైనా సరే పోస్టింగ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక ఎవరైనా ఫైర్మెన్ పోస్ట్ మీరు అప్లై చేస్తే కనుక ఒకసారి చెక్ చేసుకోండి, టోటల్ హైట్ వెయిట్ చెస్ట్ సంబంధించిన పూర్తి సమాచారం ఇచ్చారు. అదేవిధంగా ఈవెంట్స్, సో ఎవరైతే ఫైర్మెన్ కేటగిరీలో అప్లై చేస్తున్నారో ఈవెంట్స్ మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంది. టోటల్ మనకి రన్నింగ్, హై జంప్, లాంగ్ జంప్, నెక్స్ట్ మనకి షార్ట్ పుట్, క్రికెట్ బాల్ త్రో చేయడము, రోప్ క్లైంబింగ్, పుల్అప్స్, 1500 మీటర్స్ రన్నింగ్, టోటల్ ఇలా 8 టైప్స్ ఈవెంట్స్ అనేవి ఉన్నాయి. సో ఇందులో మీరు ఒక 5 ఈవెంట్స్ సెలెక్ట్ చేసుకుని 5 మీరు పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది, పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ ఇస్రోకి సంబంధించిన యువర్ రావు శాటిలైట్ సెంటర్ బెంగళూరు లొకేషన్ సంబంధించి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి. ఆన్లైన్ అప్లికేషన్ కూడా ఛానల్ అప్లోడ్ చేస్తున్న వీడియో. సో మీకు నోటిఫికేషన్ సంబంధించిన డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. మేము లేటెస్ట్ వీడియోస్ అప్లోడ్ చేసుకుని మీకు వెంటనే నోటిఫికేషన్ సమాచారం తెలుస్తుంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.